సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎంతో మంది ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. రీసెంట్ గా ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ కన్నుమూసిన కొన్ని రోజులకే సీతారామ శాస్త్రి కన్నుమూయటం అత్యంత విషాదకరం. గత నెల 24న న్యూమోనియాతో ఆయన హైదరాబాద్లోని కిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 66 ఏళ్లు. టాలీవుడ్ లెజెండరీ లిరిక్ రైటర్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి అస్వస్థతకు గురయ్యారనే విషయం తెలుసుకున్నప్పటి నుంచి అభిమానులు అంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఆయనకి ఏమైంది అంటూ ఆరా తీశారు. అందులోనూ శ్వాసకోశ సంబంధిత సమస్యలున్నాయని, న్యూమోనియాతో హాస్పిటల్ పాలయ్యారని తెలిసి కంగారు పడ్డారు. సీతారామ శాస్త్రి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలుపుతూ ఉన్నా సడన్ గా ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావటం, ఇంతలోనే కాన్రాన్ లోకాలకు వెళ్లటం ఆయన పాటలను ప్రేమించే కోట్లాది అభిమానులను కలిచివేసిందని చెప్పాలి. సీతారామ శాస్త్రి విషయానికొస్తే ఈయన 1955 మే 20న తూర్పుగోదావరి జిల్లా అనకాపల్లిలో జన్మించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి కెరీర్ విషయానికి వస్తే సినీ గేయ రచయితగా, బాలకృష్ణ హీరోగా, కళా తపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన జననీ జన్మభూమి సినిమాతో గేయ రచయితగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. జైలు పక్షి, ఆది దంపతులు, లేడీస్ టైలర్ లాంటి సినిమాలకు కూడా పాటలు రాశారు సీతారామ శాస్త్రి. ఆ తరువాత కె విశ్వనాథ్ 1986లో తెరకెక్కించిన సిరివెన్నెల సినిమాకు అన్ని పాటలు సీతారామ శాస్త్రి రాశారు. ఈ సినిమాతో చెంబోలు సీతారామ శాస్త్రి కాస్త సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా మారారు. ముఖ్యంగా ఆది భిక్షువు వాడిని ఏది కోరేది అంటూ ఆయన రాసిన పాటలు ఆయనకు ఎనలేని కీర్తిని తీసుకొచ్చింది. ప్రేక్షకులకు, అభిమానులకు ఆయన అసలు పేరు కంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి పేరుతోనే గుర్తుపెట్టుకున్నారు. 1986లో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అంతేకాదు, సినీ గేయ రచయితగా ఈయన స్వయం కృషి, స్వర్ణకమలం, సంసారం ఒక చదరంగం, శృతిలయలు, ఇంద్రుడు చంద్రుడు, నిన్నే పెళ్లాడతా, గాయం, అంతం అల్లుడు గారు, క్షణక్షణం, మణి, సింధూరం, మురారి, ఒక్కడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, గౌతమిపుత్ర శాతకర్ణి నుంచి రాబోయే ఆర్ఆర్ వరకు ఎన్నో సినిమాల్లో కొన్ని వేల పాటలు ఆయన కలం నుంచి జాలువారాయి. ఈయనతో గేయ రచయితగానే కాదు, రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన గాయంలో నటుడిగా మారారు. ఈ సినిమాలో నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని పాటను రాశారు. ఈ సాంగ్ను దివంగత బాలుగారు ఎంతో హృదయంగా ఆలపించారు. ఇక ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఈయనకు అల్లుడవుతారు. ఈ సోదరుడు కూతుర్ని మాటల మాంత్రికుడు పెళ్లాడారు. మరోవైపు సిరివెన్నెల కుమారుడు రాజా కూడా తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. తన సినీ గేయాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 11 నంది అవార్డులు అందుకున్నారు సీతారామ శాస్త్రి. 4 ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి. 37 ఏళ్ల సినీ ప్రస్థానంలో 3000కు పైగా పాటలు రచించారు. 2019లో కేంద్రం ఈయన్ని పద్మశ్రీ బిరుదుతో గౌరవించింది. తెలుగులో ఓ సినీ గేయ రచయిత అవార్డు అందుకున్న 2వ వ్యక్తి సీతారామ శాస్త్రి. అంతకుముందు డాక్టర్ సి నారాయణరెడ్డి పద్మ అవార్డు అందుకున్నారు. వీళ్ళకంటే ముందు ఎంతో మంది టాలెంటెడ్ గేయ రచయితలు ఉన్నా వాళ్ళెవరికీ పద్మ అవార్డులు దక్కపోవటం విచారకరం. అన్ని జర్నల్స్లో పాటలు రాసి తన కళానికి తిరుగులేదని నిరూపించారు. నిగ్గదీసి అడుగు, అర్ధశతాబ్దపు లాంటి పాటలు సీతారామ శాస్త్రిలోని సమాజ కవిని కూడా బయటికి తీసుకొచ్చాయి. ఇప్పటికీ వరుసగా పాటలు రాస్తూనే ఉన్నారు ఈయన. తెలుగులో శ్రీశ్రీ, ఆత్రేయ, ఆరుద్ర, దాశరథి సముద్రాల, కొసరాజు, వేటూరి తర్వాత ఆ స్థాయి సినీ గేయ రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తెలుగులో ఏదైనా ప్రత్యేక పాట రాయాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఈయనే. సీతారామ శాస్త్రి విడుదలకు సిద్ధంగా ఉన్న రాజమౌళి 3RR సినిమాలో కూడా పాటలు రాశారు. అలాగే వెంకటేష్ నారప్పలో 2 పాటలు రాశారు సిరివెన్నెల. కొండపొలంలోనూ ఈయన పాటలు రచించారు. ఏదేమైనా ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చెప్పాలి.